ఈ పర్టికులర్ వీడియో చూడండి ఈ పర్టికులర్ వీడియో చూస్తే మీకు చాలా వరకు బేసిక్ డిఫరెన్షియేషన్ డౌట్స్ అన్నీ తిరిగిపోతాయి ఈ రెండే రెండు క్వశ్చన్లు నేను సాల్వ్ చేస్తాను మీకు అర్థం ఒక క్లారి ఒక కొలిక్కి వస్తారనమాట డిఫరెన్షియేషన్కి సంబంధించి సో చూద్దాం ఇక్కడ ఏమి ఇచ్చినారు క్వశ్చన్ లాగ్ ఆఫ్ సైనక్స్ అని ఇచ్చినాడు దీన్ని డిఫరెన్షియేట్ చేయమంటున్నాడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనకు తెలిసిన ఫండమెంటల్ గురించే దాన్ని యూస్ చేసుకొని మనం వెళ్తాం అనమాట సో డిఫరెన్షియేషన్ ఆఫ్ లాగ్ ఆఫ్ సైన్ ఎక్స్ ఎంత అని అడుగుతున్నాడు వీడి క్వశ్చన్ ఇది ఇప్పుడు ఒక్కసారి మీరు బాగా గమనించండి లాగ్ ఎక్స్కి మనకు ఫార్ములా తెలుసు ఏటి లాగ్ ఎక్స్ బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్ ఎంత ఆర్ లాగ్ ఎక్స్ బేసి ఎంత వన్ బై ఎక్స్ సో ఆ కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం అన్నమా ఇక్కడ ఎంత డిబై డిఎక్స్ ఆఫ్ లాగ్ సైన్ ఎక్స్ ఇప్పుడు ఇదంతా ఫర్ టైమ్ బీయింగ్ ఎక్స్ అనుకోండి ఇప్పుడు ఏమవుతుంది ఆన్సరు వన్ బై ఎక్స్ ఎక్స్ప్లేస్లో ఏముంది సైన్ ఎక్స్ ఉంది అంతేనా కానీ కానీ ఇది ఎక్స్ కాదు ఏమనుకున్నాం ఇందాక జస్ట్ ఇమాజిన్ చేసుకున్నాం ఇమాజిన్ చేసుకున్నాం సో అందుకని చెప్పేసి మళ్ళీ దాన్ని డిఫరెన్షియేట్ చేస్తాం మల్టిప్లైడ్ బై డిఫరెన్షియేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ అయిపోయింది ఆన్సర్ వన్ బై సైన్ ఎక్స్ ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ ఎంత కాసెక్స్ సో కాస్ ఎక్స్ బై సైన్ ఎక్స్ ఎంత ఎక్స్ అయిపోయింది అయిపోయింది క్వశ్చన్ నెంబర్ వన్ డన్ వెరీ సింపుల్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి సైన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ ప్లస్ వన్ హోల్ క్యూబ్ ఇంత డ్రామా చేస్తుంది చూడండి ఇక్కడ సో ఇక్కడ ఏం చేస్తున్నాము ఫస్ట్ చూడండి ఇదంతా కూడా అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ ప్లస్ వన్ హోల్ క్యూబ్ అంతా కూడా ఎక్స్ అని చెప్పి అనుకున్నాం ఇప్పుడు డిఫరెన్షియేషన్ ఆఫ్ సైన్ ఎక్స్ ఎంత కాస్ ఎక్స్ కాస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ ప్లస్ వన్ హోల్ క్యూబ్ కానీ ఎక్స్ ప్లేస్లో ఇదంతా ఉంది కాబట్టి అంటే ఎక్స్ లేదు వేరే ఏదో డ్రామా ఫంక్షన్ ఉంది సో దానికోసం మనం ఏం చేస్తాం మళ్ళీ ప్రోడక్ట్ పెట్టి మల్టిప్లై చేస్తాం డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ ప్లస్ వన్ హోల్ క్యూబ్ అంతేనా సో ఇప్పుడు ఒకసారి బాగా చూడండి ఇది ఎలా కనిపిస్తుంది ఇదంతా ఎక్స్ అనుకుంటే బేస్ని ఎక్స్ క్యూబ్ ఫార్మాట్లో కనిపిస్తుంది అంతేనా ఎక్స్ క్యూబ్ ఫార్మాట్లో కనిపిస్తుంది సో కాస్ట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ ప్లస్ వన్ హోల్ క్యూబ్ మల్టీప్లైడ్ బై డివైడ్ ఎక్స్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ఎంత త్రీ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ వన్ అంటే త్రీ మైనస్ వన్ టూ కానీ ఇప్పటికి కూడా లోపల ఉన్నవాడు ఎక్స్ వాడు కాదు ఎక్స్ ఉండింటే ఇది అయిపోయేది కానీ ఎక్స్ లేదు ఏముంది ఇంకొకడు ఎవడో ఉన్నాడు ఎవరున్నాడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ ప్లస్ వన్ అని ఇంకొకడు ఉన్నాడు వాన్ని మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తున్నాం సో కాస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ ప్లస్ వన్ హోల్ క్యూబ్ ఇంటూ త్రీ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ ప్లస్ వన్ హోల్ స్క్వేర్ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఎంత టూ ఎక్స్ నెక్స్ట్ డిఫరెన్షియేషన్ ఆఫ్ టూ ఎక్స్ టూ ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ ఎక్స్ ఎంత వన్ ప్లస్ డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ జీరో అయిపోయింది సో కాస్ టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ ప్లస్ వన్ హోల్ క్యూబ్ ఇంటూ త్రీ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ ప్లస్ వన్ హోల్ స్క్వేర్ ఇంటూ ఎంత టూ ఎక్స్ ప్లస్ టూ అయిపోయింది ఇది నేను సింప్లిఫై చేసుకుంటే మన ఆన్సర్ అనేది రెడీ అయిపోయినట్టు అంతేనా సో ఇంతే చాలా సింపుల్ అండి మీకు ఒక్కసారి మీకు కాన్సెప్ట్ అర్థమైంది అంటే మనం దున్నుకుంటూ వెళ్ళిపోవడమే ఎటువంటి క్వశ్చన్ వచ్చినా కూడా మనం ఆడుతూ పాడుతూ చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఓకేనా సో మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు అసలు ఫస్ట్ పాయింట్ భయం తీసేయండి అంటే కష్టము డిఫరెన్షియేషన్ ఎక్సెట్రా ఎక్సెట్రా అని భయం తీసేసి మీరు నా కోసం మీరు ఏం చేస్తారంటే ఒక చిన్న క్వశ్చన్ సాల్వ్ చేయండి ఏం చేస్తారంటే త్రీ ఎక్స్ ప్లస్ ఎయిట్ హోల్ పవర్ సెవెన్ ఇది నాకు ఆన్సర్ చెప్పండి డిఫరెన్షియేట్ చేసి ఆన్సర్ చెప్పండి సింపుల్ తెలుసు కదా మీకు ఏం చేయాలో ఏంది ఏ ఫార్మాట్లో ఉంది ఎక్స్ పవర్ జెన్ సెవెన్ ఎక్స్ పవర్ సెవెన్ లాగ్ కనిపిస్తుంది సో సెవెన్ ఇంటూ ఎక్స్ పవర్ సెవెన్ మైనస్ వన్ సిక్స్ కానీ లోపల ఎవడు ఉన్నాడు లోపల ఎక్స్ లేడు ఇంకొకడో ఉన్నాడు సో త్రీ ఎక్స్ ప్లస్ ఎయిట్ సో సెవెన్ ఇంటూ త్రీ ఎక్స్ ప్లస్ ఎయిట్ హోల్ పవర్ సిక్స్ ఇంటూ డివైడీ ఎక్స్ ఆఫ్ త్రీ ఎక్స్ ఎంత త్రీ ప్లస్ డివైడీ ఎక్స్ ఆఫ్ కాన్స్టెంట్ జీరో సో తీసేయండి అయిపోయింది సో త్రీ ఇంటూ సెవెన్ ట్వంటీ వన్ సో ట్వంటీ వన్ ఇంటూ త్రీ ఎక్స్ ప్లస్ ఎయిట్ హోల్ పవర్ సిక్స్ అయిపోయింది ఆన్సర్ సింపుల్ సింపుల్ వెరీ 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 సింపుల్ మీకు బేసిక్ చీజెస్ అంటే వేదిక్ థింగ్స్ అర్థమైపోయినాయి అంటే మీకు చాలా 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 సింపుల్ అమ్మా సో సో ఇది కూడా నేనే చేసేసినాడు అబ్బా సారీ ఈ క్వశ్చన్ చేయండి మీరు కాస్ ఆఫ్ ఎక్స్ ఇది చేయండి నాకు ఇది చేసి ఆన్సర్ చెప్పండి ప్లీజ్ ఇది మాత్రం నేను చేయను ఇంకా ఓకేనా ఇది చేసినారు అంటే మీ ప్రాక్టీస్కి ఇది మీ ప్రాక్టీస్ మిమ్మల్ని చాలా కాపాడుతుంది ఇప్పుడు నెక్స్ట్ అన్ని మోడల్స్ మనం ట్రై చేద్దాం కవర్ చేయడానికి ఎంత వీలైతే అంత దయ దయ దయా ఇంకా ఓకేనా సో నెక్స్ట్ మోడల్తో మళ్ళీ తొందరగా కలుసుకుందాము ఆ లోపల మీరు నాకు కమెంట్ పెడితేనే నెక్స్ట్ వీడియో వస్తుంది లేకుంటే నేను ఆపేసి వెళ్ళిపోతాను చూడండి ఓకేనా థ్యాంక్ యూ మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో చెప్పండి దయచేసి వాళ్ళను చూడమని చెప్పండి థ్యాంక్ యూ